హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వికే తెలుగు మోటో వ్లాగ్స్. దిస్ ఈజ్ వినోద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ స్మాల్ రైడర్ అనమాట, తలుపులమ్మ తల్లి టెంపుల్ లావులోకి వెళ్తున్నా. అయితే చాలా నాకు నియర్ బై దగ్గర ఒక 8K ఉంటుంది, కానీ నేను ఎప్పుడు లాక్ చేయలేదు. ఈరోజు చిన్న ఈరోజు లాక్ అయితే చేస్తున్నా. ఆల్రెడీ నేను స్టార్ట్ అయిపోయి ఒక 6K ఇచ్చిన పెట్రోల్ కూడా ఫీల్ కూడా మొత్తం పడేసుకున్నా. ఏం లేదు, జస్ట్ హెల్మెట్, యాక్షన్ కెమెరా అండ్ బ్యాగ్. బ్యాగ్లో ఒక పేరు పట్టుకున్నా, ఎందుకంటే గుడికి వెళ్తున్నామంటే అక్కడ స్నానం చేయాలి కదా. ఆల్రెడీ స్నానం చేసేసిన, కానీ వీళ్ళైతే చేద్దాం లేకుండా లేదని చలో. ఇంకా టైం వేస్ట్ చేయకుండా యాక్షన్ కెమెరా వీళ్ళైతే మాట్లాడుకోవచ్చు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో కావచ్చు, వికే తెలుగు మోటోలో. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద యాక్షన్ కెమెరా వ్యూ. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఒక 10K అయితే వచ్చిన మా ఇంటి నుంచి. టోటల్ రైడ్ వచ్చేసి దగ్గరగా 65 to 70 km అనమాట. అండ్ గూగుల్ మ్యాప్లో షార్ట్కట్ చూపించింది, కొంచెం మెయిన్ రోడ్లో వెళ్తే 8 km వరకు అయితే వెళ్తుంది. ఇన్సూరెన్స్ అండి గాయస్, ఇదన్నమాట మన వాళ్ళు మొత్తం వెయిటింగ్. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర హెల్మెట్స్ కానీ, కొందరికి లైసెన్సులు, ఇన్సూరెన్సులు, పొల్యూషన్స్ అట్లా ఉండవు కదా, వాళ్ళంతా ఇక్కడ ఆగిపోయారు చూడండి ఎంతమంది ఉన్నారు. అదే నాకైతే లైసెన్స్ అయిపోకుంది చూపించేసిన, అండ్ తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది కాకుండా అది బ్యాక్ సీట్లో ఉంది, సీట్ మొత్తం ఒప్పించాలి. లేకుంటే ఇంకోటి ఫోటో వచ్చేసి దాని ఫోటో వచ్చేసి మొబైల్లో ఉంది, అండ్ పొల్యూషన్ అన్నీ ఉన్నాయి. అందుకే డేర్గా వచ్చేసా, డేర్గా వెళ్ళిపోతున్నా. అండ్ ఫుటేజ్ ఇంకా వెనక ఆపుదనుకున్నా, నేను చూడలేదు జనాలు ఏదో మామూలు నుంచి ఉన్నారు అనుకొని నేను క్యామ్ ఆన్ చేసేలోపు ఎదురుకు వచ్చేసారు పోలీసులు. కాదు, వాళ్ళు ఎదురుకు వచ్చేసాను నేను. మొత్తానికి ఎంతో కొంత రికార్డ్ అయితే అయ్యింది. కాబట్టి ఎప్పుడైనా మీరు ఒరిజినల్ అయినా కానీ, లేకుంటే బండి మీ పేరు మీద ఉంటే జిరాక్స్ మోసుకున్నా పర్లేదు, ఐ మీన్ కలర్ జిరాక్స్లు కానీ జిరాక్స్ కానీ. అట్లా కాకుండా వేరే వాళ్ళ పేరు మీద ఉండంటే ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. లైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, లైసెన్స్, సీ బుక్, సారీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ ఉండాలి. మ్యాప్ అయితే పెట్టుకున్నా, ఇక్కడ నుంచి వచ్చేసి 16 minutes చూపిస్తుంది. అయితే ఇది నర్సీపట్నం దాటిపోయిన తర్వాత బొడ్డుపల్లి ఉండేది, బొడ్డుపల్లి నుంచి రైట్ సైడ్ తీసుకున్నా. ఇది రేవుపోలారం రోడ్ అనమాట. గూగుల్ తల్లి అయితే ఒక లెక్కలు ఆడుకుంది. నర్సీపట్నం ఎంట్రన్స్లో పాత బస్ స్టాండ్ ఉంటుంది, దాని పక్క నుంచి తుని రోడ్ ఉండదు ఇట్లా 40 km అనమాట. ఈ రోడ్ కాకుండా రేవుపోలారం రోడ్ చూపించింది. తీరామో సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే రోడ్ తీసుకుని వచ్చింది. అంటే నేను నర్సీపట్నం నుంచి డైవర్షన్ తీసుకుంటే బొడ్డుపల్లి నుంచి ఇలా వచ్చాను అనమాట. అంటే ఎక్స్ట్రా ఒక 6 km రౌండ్ సర్కిల్ కొట్టించింది ఇక్కడ. అదేదో ఆ తుని రోడ్ నుంచి వచ్చేస్తే నేను ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 8 or 9 km వెళ్ళను. ఆ రేవుపోలారం ఉంది, అడ్డు రోడ్కి వెళ్ళి రేవుపోలారం రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇలా తిప్పింది అనమాట. గూగుల్ తల్లి అయితే సలాం అనమాట. ఒక్కోసారి గూగుల్ తల్లికి పిచ్చి వేస్తుంటుంది. కోటనందూర్ అనమాట. అండ్ కోటనందూర్ నుంచి తుని ఇంకా 15 km ఉంది, 35 వచ్చినాం. ఇంకా తుని నుంచి ఒక 6 or 8 km ఉండదు అనుకుంటున్నా. నాకైతే అంత ఐడియా లేదు, నేను ముందు ఎప్పుడు కూడా బైక్ పై వెళ్ళలేదు. ముందు ఎప్పుడు వెళ్ళినా ఎవ్రీ ఇయర్ మా యూత్ బ్యాచ్ వెహికల్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం, కానీ అది ఇట్లా ఈ రోడ్లో వెళ్ళేవాళ్ళం. అండ్ ఇంకొకటి ఎర్రవరం మీదుగా అలా వచ్చేవాళ్ళం అన్నవరం నుంచి. అందుకనేసే నేను మ్యాప్ పెట్టుకుంటుంది ఒక బిస్కెట్ అయింది. తుని హైవే కదా వచ్చాం, NH-16 అనమాట. అక్కడ బోర్డు చూసుకోవచ్చు మీరు. అక్కడ బోర్డు ఏంటంటే ఇదంతా విశాఖ డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అవతల మొత్తం ఈస్ట్ గోదావరి. ఇప్పటివరకు విశాఖ డిస్ట్రిక్ట్లో ఉన్నాం, అండ్ ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరి అనమాట. ఇక్కడ బోర్డు, అక్కడ బోర్డు ఉంది, అండ్ అక్కడ పాద బ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ అప్పుడు హైవే అవతల వైపు వెళ్ళాలి.
అండ్ వై జంక్షన్ ఎక్కడ చాలా దూరంలో ఉంది అందుకని ఇలా వచ్చేసిన లావా చెక్ పోస్ట్ టికెట్ అన్నా ఎంత వెహికల్కి 10 రూపీస్ అన్నమాట టెంపుల్ దగ్గర దగ్గరగా వచ్చేసాం నీకు చూపిస్తా స్టెప్స్ అనేది ఈ వైపు నుంచి వెళ్ళి స్టెప్స్ అన్నమాట మెయిన్ టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంటుంది ఈ విధంగా వెళ్తే స్టెప్స్ ఉంటాయి మొత్తం పై వరకు ఎక్కడానికి మనకు బైక్ పై వరకు అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం మా యూత్ బ్యాచ్ రాకుంటే ఆటో మ్యాజిక్ వచ్చేవాళ్ళం కదా రోడ్ అంత ఐడియా లేదు మ్యాప్ పెట్టుకుంటే హ్యాండ్ ఇచ్చిందని చెప్పి నేను మ్యాప్ పెట్టలే అడిగి వెళ్దాంలే లోకల్స్ని ఎందుకు మ్యాప్ అని కానీ చిన్న బిస్కెట్ ఈరోజు 2 టైమ్స్ అయ్యింది బిస్కెట్ ఒకటేమో మ్యాప్ చూసుకొని ఒకసారి మ్యాప్ లేకుండా ఆ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది ఆ టెంపుల్ అయితే ఇట్లా వెళ్ళాలి బైక్ పార్కింగ్ అవే పెట్టుకుందాం కళ్యాణ కట్ట టికెట్ అర్థమైంటది ఎందుకో ఆల్రెడీ ఎంట్రన్స్ ఇది చూపించాను కదా ఇదే అనమాట టెంపుల్గా ఇంకా పైకి వెళ్ళట్లేదు ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గర ఒక పని ఉంది మీకు ఒక సర్ప్రైజ్ అనమాట చూపిస్తుంది ఏంటనేది వెళ్తున్నా లోనకి మళ్ళీ వచ్చాక చూపిస్తాను నేను స్నానం చేసి అప్పుడు మాట్లాడతాను మీతో సర్ప్రైజ్ అన్నాను కదమ్మ ఇదే గుండె అనమాట కళ్యాణ కట్ట దగ్గర గుండె చేయించుకున్నాను న్యూ లుక్ బాగుండదు ఎప్పుడు పెరుగుతుంది ఏమైతే తెలియదు ఫేస్ కొంచెం ఇప్పుడు జస్ట్ స్నానం కూడా చేస్తాను దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళాలి పైకి వెళ్తున్నా అండ్ మెయిన్ గుడి అయితే ఇక్కడ ఉంటుంది అయితే బైక్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకొని షాపుల్లో కొబ్బరికాయలు పూలు అయితే తీసుకొని రావచ్చు లేదనుకుంటే అట్లా పైకి తోగుంటుంది డైరెక్ట్గా స్టెప్ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోతాను అనమాట ఈ స్టెప్స్ ఇప్పుడు ఎక్కి వెళ్తున్నా ఈ మధ్యలో కట్టినట్టున్నారు నేను వచ్చినప్పుడు అయితే ముందు లేదు దగ్గరగా 3 ఇయర్స్ అవుతుంది ఇక చాలా చాలా బాగుంది కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం దర్శనానికి అయితే పైకి వస్తున్నాం అనమాట దర్శనం అయితే ఇప్పుడు అయింది అండ్ టెంపుల్ ఉన్నాను దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వెళ్ళిపోతున్నా ఈ ఎంట్రన్స్ అండ్ ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండ్ పైన టెంపుల్ మొత్తం ఫ్రీ అని అంటే సాటర్డే కాబట్టి ఖాళీగా ఉంది మొత్తం అయిపోయింది చెల్లెకి వెళ్ళిపోవడమే కొద్దిగా పులిహోర అయితే తీసుకుని వచ్చాను అది ఇప్పుడు తినాలి ఆకలిస్తుంది దగ్గరగా 2 అవుతుంది ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ అండ్ టెంపుల్ అక్కడ ఉంది సరే ఇలా పైకి వెళ్ళిపోతే రైట్ టెంపుల్ దగ్గరికి దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఏం లేదు వెళ్ళిపోతున్నా అయితే నేను గుండె అయితే నేను నిన్న మొన్న లేదా ఎప్పుడో పాత మొక్క అయితే ఏం లేదు నేను అనుకోలే ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట నాకు అయితే ఈరోజుకే నేను అదే నిన్నే అనుకొని వెళ్దాం అనుకొని ఇక్కడ బయలుదేరి వచ్చా తర్వాత మొక్కు కూడా ఇప్పుడప్పుడే అనుకున్నా ఒకడైనా అయితే మొక్కుకున్నా అదేంటనేది చెప్పకూడదు అంటారు కానీ చెప్పట్లేదు అది చేద్దామని చూస్తున్నా అది చేసానంటే మాత్రం నాకు ఫుల్గా మనీ సేవ్ అవుతాయి అదేంటనేది ఎప్పుడన్నా వీలైతే వేరే వేరే లాక్స్లో అయితే చెప్తాను ఇది అనమాట టెంపుల్ పక్కన ఎంట్రన్స్ నాకు ఇది తెలియక ఎదరికెళ్ళిపోయాను నేను టెంపుల్ అయితే చూశాను అక్కడి నుంచి అలా వచ్చినప్పుడు చూశాను కానీ నేనైతే ఇది అనుకోలే ఇదనమాట శ్రీ తలుపులమ్మ అమ్మవారి ముఖద్వారము దేవదేశాఖ లోవా తుడి నుంచి వస్తే అప్పుడు రైట్ సైడ్ ఉంటుంది
అండ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే అన్నవరం, స్టడీకి వెళ్ళిపోతే తుని. జస్ట్ తునికి ఇక్కడికి ఒక 2 లేక 3 కిలోమీటర్లు ఉంటుంది మా అంతే. నాకు తెలియక చాలా దూరం వెళ్ళిపోయా. మీరు మాత్రం పని చేయకండి గాయస్. ఇది వచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్నా నేను నయరా అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా పెట్రోల్ పంపు. పెట్రోల్ అయితే కొట్టిద్దాం. ఏషర్ కంపెనీ ఇట్లా మారినట్టుంది. ఏషర్ అయితే ఉంది కదా, అది నయరా మారింది అనమాట. చూడండి రోడ్డుకి ఇరువైపులా ఎలా పారుతుందో వర్షపు నీరు, అంత గట్టిగా పడింది. గుడ్ లక్ ఏంటంటే మేము ఇంకా తడవలేదు, ఇప్పుడే ఆల్రెడీ ఇక్కడ పడి ఇప్పుడే పోయింది. అండ్ ఇప్పుడు చిన్నగా పడుతున్నాయి, అంటే పడిపోయి లైట్గా పడుతున్నాయి. ఒక 5 మినిట్స్ ముందు అయితే మొత్తం తడిసేవాళ్ళం. అండ్ వర్షం అయితే ఉండకూడదు అయితే అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా నర్సీపట్నానికి దగ్గరగా 15 km ఎంతనట్టుంది. అక్కడ నుంచి మాకు 50 ఉంటుంది, 50 to 60 km ఉంటుంది. తడిసేయమంటే రాడ్డిపోద్ది, ఎందుకంటే నేను జాకెట్ లాంటివి ఏమీ తీసుకురాలే. ఫైనల్లీ అయితే ఇంటికైతే రీచ్ అయిపోయినా. ఇవన్నీ మొత్తం తీసేసాం కదా, కొత్తగా ఉంది ఏమనుకోద్ది, ఇగ్నోర్ చేస్తండి. వర్షం అయితే చాలా గట్టిపడింది చూడండి, మొత్తం తడిసిపోయినా. ఇట్లా మొత్తం తడిసిపోయింది, బండి కూడా మొత్తం ఏమంటారు ఇసుకలు అయిపోయింది. ఇంకా ఇంటికి దగ్గరకు అయితే వచ్చేసాను, అందుకనేసి ఎండ్ చేస్తున్నా. ఓకే గాయస్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.